ఈనాటి నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే ఆఫీస్ పనివేళల్లోనే ఇక ఈడీ విచారణ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోదరుడి అరెస్ట్ కెనడాలో భారత దౌత్యవేత్తలపై నిఘా గడ్డం తీస్తేనే ప్రేమిస్తాం ఇండోర్ యువతులు కర్ణాటకలో ఐదు గ్యారంటీలకు కొత్త కొర్రీలు చెప్పింది చేస్తారా కోర్టుకు వస్తారా ఇంజనీరింగ్ సీట్లను పెంచుతారా లేదా లేకుంటే కోర్టు ధిక్కార చర్యలు తప్పవు ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక మెదక్ రైతు ఆగ్రహ జ్వాల అంటూ మనకు నమస్తే తెలంగాణ దినపత్రికలో ఇక్కడ మెయిన్ వార్త కనిపిస్తా ఉంది ప్రధానంగా ఇక్కడ చిత్రంలో చూసినట్లయితే రైతు బంధుకు రామ్ రామ్ వానాకాలానికి లేదు వ్యవసాయ మంత్రి తుమ్మల ప్రకటన సబ్ కమిటీ తేల్చినాకే యాసంగిపై నిర్ణయం బగ్గుమన్న రైతులు పలు జిల్లాల్లో ఆందోళన ముఖ్యమంత్రి రేవంత్ దిష్టి బొమ్మల దహనం నేడు అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు రైతు భరోసా రబీ నుంచి అని చెప్పానుగా సబ్ కమిటీ రిపోర్ట్ రాగానే వచ్చే యాసంగికి ఇస్తాం వానాకాలం రైతు భరోసా లేదు హామీ ఇచ్చినట్టుగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పంట వేసిన రైతులకు మాత్రమే ఇస్తామన్న తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్లో వెల్లడించినట్టు ఇక్కడ మనకు చిత్రం కనిపిస్తా ఉంది ప్రస్తుత వానాకాలం సీజన్ కు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు సబ్ కమిటీ రిపోర్టు రాగానే వచ్చే పంట కాలానికి అంటే యాసంగికి పెట్టుబడి సాయం ఇస్తామని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డికి ధనదాహం హామీల అమలుకు డబ్బులు లేవు గాని మూసీకి లక్షన్నర కోట్లు ఎక్కడివి రైతులను ముంచిన సర్కార్ ను వదిలిపెట్టమన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి చిత్రం మనకు కనిపిస్తా ఉంది అశోక్ నగర్ టు తెలంగాణ సచివాలయం సర్కార్ పై గ్రూప్ మార్చ్ దద్దరిల్లిన హైదరాబాద్ విద్యార్థుల ఈడ్చువేత వీపులపై విరిగిన లాఠీ శనివారం సెక్రటేరియట్ వద్ద గ్రూప్స్ అభ్యర్థులు నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ మరియు తదితరులు ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు సచివాలయం ముట్టడి అట్టుడికిన అశోక్ నగర్ లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా భారీ ర్యాలీ వేలాది మందితో సెక్రటేరియట్ ముట్టడి అండగా నిలిచిన బీఆర్ఎస్ బీఆర్ఎస్వి నేతలు బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు విడుదల నన్ను కార్ లో బండి వ్యాఖ్యలు వైరల్ జీవో ఇరవై బుజ్జగింపు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రద్దు చేయాలని గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున తరలి వచ్చిన గ్రూప్ వన్ అభ్యర్థులు సచివాలయాన్ని ముట్టడించారు శుక్రవారం నుంచే అశోక్ నగర్ చౌరస్తాలో ఆందోళనకు సిద్ధమైన అభ్యర్థులపై పోలీసులు లాఠీ చేసి బీభత్సం సృష్టించారు ఈ సమాచారంతో వివిధ జిల్లాల నుంచి వేలాది మంది శనివారం తెల్లవారేసరికి అశోక్ నగర్ చౌరస్తా చేరుకున్నారు ఇక్కడ సచివాలయం సాక్షిగా గలమెత్తి కన్నీటి వేదన ఇక్కడ అభ్యర్థులు టెర్రరిస్టుల హక్కుల కోసం రోడ్ల మీదకి వస్తే లాటీలు బూట్లతో తొక్కుతర వారిని రెచ్చగొట్టి గద్దెనెక్కి వదిలేస్తావా రేవంత్ రెడ్డి దమ్ముంటే ఇప్పుడు సెక్యూరిటీ లేకుండా అశోక్నగర్ వెళ్ళు విద్యార్థుల ఆత్నాదాలతో అశోక్నగర్ దద్దరిల్లుతున్న మంత్రులకు పట్టదా సిద్దిపేట ప్రెస్ మీట్ లో హరీష్ రావు వెళ్లడి ఇది మన తెలంగాణ మహిళలపై సామూహిక లైంగిక దాడి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణ ఘటన ఆటో డ్రైవర్ నమ్మించి అఘాయిత్యం పోలీసుల అదుపులో నిందితులు ఇద్దరు చిన్నారుల కిడ్నాప్ నిజామాబాద్ జీజీహెచ్ నుంచి బాలుడు హుజరాబాద్ లో బాలిక అపహరణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదులు కేసులు నిందితుల కోసం పోలీసుల వేట ముత్యాలమ్మ గుడి ఉద్రిక్తం చూడొచ్చు మనం రణరంగంగా మారిన సికింద్రాబాద్ బంద్ ఆందోళనకారులు పోలీసుల మధ్య ఘర్షణ పోలీసులపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులు బంద్ తో స్థానికంగా కర్ఫ్యూ వాతావరణం చిన్న సైజు చేప పిల్లలు మాకొద్దు మంతనిలో మత్స్యకారుల ఆందోళన నమస్తే తెలంగాణ దినపత్రికలో మరో ప్రధాన వార్త చూడొచ్చు మనం చిన్న సైజు చేప పిల్లలు మాకొద్దు అంటూ మత్స్యకారులు ఆందోళన చేస్తున్నటువంటి చిత్రం ఇక్కడ మనం చూడొచ్చు చిన్న సైజు చేప పిల్లలు దేనికి ఆగస్టులో పంపిణీ చేయాల్సిన చేపపిల్లలను కాలం దాటిపోయిన తర్వాత ఇప్పుడు ఇస్తారా ఇవి చెరువులో బతుకుతాయా కప్పలు పాములకు ఆహారం అయితాయి ఈ విత్తనాలు మాకు అక్కరలేదు అంటూ పెద్దపల్లి జిల్లా మంత్రిలోని మత్స్యకారులు శనివారం ఆందోళన చేశారు చేపపిల్లలను వెనక్కి పంపి నిరసన తెలిపారు మంత్రిని మండలంలో పదమూడు సొసైటీల పరిధిలోని చెరువుల్లో వేసేందుకు రెండు లక్షల చేపపిల్లలను అధికారులు తీసుకొచ్చారు వాటిని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా చైర్మన్ కోలిపాక నర్సయ్య జిల్లా డైరెక్టర్ పోతరమైన క్రాంతికుమార్ పరిశీలించి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు చేప పిల్లలు చాలా చిన్నగా ఉండడంతో వీటిని ఏం చేసుకోవాలని అక్కడే ఉన్న మత్స్య అధికారులను అడిగారు మత్స్యకారుల జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జులై నెలలో ఇవ్వాల్సిన చేప పిల్లలను అక్టోబర్ ఇరవై పంపిణీ చేసేందుకు తీసుకొచ్చారని మండిపడ్డారు కాలం దాటిపోయాక పంపిణీ చేస్తే ఇప్పటికే చెరువులో ఉన్న పెద్ద చేపలకు ఆహారంగా మారడం తప్ప మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నాణ్యమైన చేప పిల్లలను కసకాలంలో పంపిణీ చేయాలని లేదంటే మత్స్యకారులకు నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం చిన్న సైజు చేప పిల్లలు పంపిణీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మత్స్యకారులు మంతనిలో పంపిణీకి వచ్చిన చిన్న సైజు చేప పిల్లలు డబుల్ ఇన్లకు వెంటనే పట్టాలివ్వాలి కాంగ్రెస్ సర్కారుపై నిరుపేదల నిరసన తాళాలు పగలగొట్టి లబ్ధిదారుల గృహ ప్రవేశం భూపాలపల్లి భాస్కర్ గడ్డలో వంట చూడొచ్చు మనం తాళాలు పగులగొట్టి డబల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్తున్న లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇండ్లను శుభ్రం చేస్తున్న లబ్ధిదారులు బిఆర్ఎస్ పాలనలో పేదల కోసం నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి లబ్ధిదారులకు కేటాయించలేదు దీంతో విసుగెత్తిన నిరుపేదలు తాళాలు పగులగొట్టి గృహ ప్రవేశాలు చేశారు ఈ ఘటన శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జరిగింది భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పదకొండవ వార్డు భాస్కర్ గడ్డలో రెండు వేల ఇరవైలో నాటి బీఆర్ఎస్ సర్కారు పేదల కోసం నాలుగు వందల పదహారు డబల్ బెడ్రూమ్ ఇంటి నిర్మించింది రెండు వేల ఇరవై మూడు లబ్దిదారులను ఎంపిక చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇండ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో బిస్కెత్తిన లబ్దిదారులు శనివారం వారికి కేటాయించిన ఇండ్ల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు అనంతరం అక్కడే వంటావార్పు నిర్వహించారు ఈ సందర్భంగా లబ్ధిదారులు బండి కుమార్ తాటికొండ సమ్మక్క మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల ఇరవైలో భాస్కర్గఢలో నాలుగు వందల పదహారు డబల్ ఇండ్లు నిర్మించిందని జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో అధికారులు సర్వే చేసి మూడు వందల తొంభై రెండు మంది పేదలను ఎంపిక చేశారని తెలిపారు అనంతరం డ్రా పద్ధతిలో ఇంటి నంబర్లు కేటాయించారని చెప్పారు అంతలోనే అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని పేర్కొన్నారు అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కొందరు స్థానిక ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇవ్వడంతో ఇండ్ల పట్టాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యేను సైతం కలిసి తమ సమస్యను వివరించగా రీసర్వే చేయించారని అయినా ఇండ్లను కేటాయించకపోవడంతో చేసేదేమీ లేక తాళాలు పగులగొట్టి ఇండ్లలోకి వచ్చామని చెప్పారు ఇప్పటికైనా తమ సమస్యను స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ పరిశీలించి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు వద్ద ఉంటా సీఎం చెప్పినట్టుగా కూల్చివేతలు ఆపేస్తారా పేదలను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబో సీఎం కుర్చీ కావాలంటే చందాలిస్తాం సందర్శించిన పార్టీ బృందం ఇక్కడ చిత్రంలో మనం చూడొచ్చు గోల్మాల్ మూసియోల్ మూసీ పేరిట సర్కార్ విదేశీ యాత్ర ఇరవై మందితో నేడు సౌత్ కొరియా టూర్ సియోల్లో చుంగ్ గై చున్ సందర్శన మూసి చుంగ్ వాగుకి మధ్య పలు తేడాలు గతంలో థేమ్స్ ఇప్పుడు సియోల్ పేరిట రేవంత్ ప్రభుత్వం ఆర్పాటం సమస్యల నుంచి దృష్టి మళ్ళింపుకేనా సీఎం రేవంత్ గారు చుం గై చున్ వాగు చూడడం కోసం కోట్లు ఖర్చు పెట్టి సియోల్ వరకు వెళ్లడం ఎందుకు ఈ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే చాలు వాగు పునరుజ్జీవ క్రమం మొత్తం తెలిసిపోతుంది ఐఏఎస్ అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు అబ్దుల్లాపూర్ మేడ్ భూముల అన్యాక్రాంతంపై ఇరవై రెండు లేదా ఇరవై మూడున విచారణ ఇక ఇవి ఈ రోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు